హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనం జానస్ కిచెన్లో పండు మిరపకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1/2 కేజీ పండు మిరపకాయలని తీసుకొని తొడాలు ఉన్నప్పుడే వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా పోయేదాకా ఆరబెట్టుకోండి. బాగా ఆరిన తర్వాత తొడాలను తీసేసుకోండి. ఒక 1/2 కేజీ పండు మిరపకాయలకి 4 పెద్ద సైజు టమాటాలు అయితే సరిపోతాయండి. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు టమాటాలని. నేను 4 పెద్ద సైజు టమాటాలని తీసుకుంటున్నాను. ఈ టమాటాలని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకొని ఒక గిన్నెలోకి ఇలా పిండేసుకోండి. టమాటా గుజ్జునంతటిని ఒక గిన్నెలోకి పిండేసుకోండి. పచ్చడి పెట్టుకునేటప్పుడు చేతులు కానీ గిన్నెలు కానీ మనం వాడే ప్లేట్స్ కానీ తడిగా లేకుండా ఉండేలాగా చూసుకోండి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుందండి, అందుకని అస్సలు తడి అన్నది లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇలా టమాటా గుజ్జునంతటిని ఒక గిన్నెలోకి పిండేసుకున్న తర్వాత 200 గ్రాముల చింతపండు తీసుకొని దాంట్లో పీచులు కానీ గింజలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ వేరేసుకొని ఈ చింతపండుని టమాటా గుజ్జులో వేసి నానబెట్టుకోండి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి, 5 to 10 మినిట్స్ నానితే సరిపోతుంది. తర్వాత 150 నుంచి 200 గ్రాముల కల్లుప్పును తీసుకోండి. తర్వాత ఒక పొడిగా ఉండే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పండు మిరపకాయలు, అలాగే ముందుగా టమాటా గుజ్జులో నానబెట్టిన చింతపండును కూడా వేసుకుందాం. మనం సగం పండు మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి సగం చింతపండు గుజ్జును వేసుకుందాం. మిక్సీ జార్లో కాబట్టి 2 వాయిల్గా వీటిని రుబ్బుకుందాం. తర్వాత దీంట్లో కల్లుప్పు, పచ్చళ్ళలోకి కల్లుప్పే వాడాలండి. ఏ పచ్చళ్ళలోకన్నా సరే కల్లుప్పే వాడాలి, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కాకుండా కల్లుప్పునే ప్రిఫర్ చేయండి. తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని తీసుకొని పొట్టు తీసి ఆ వెల్లుల్లి రేకల్ని కూడా వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో టమాటా ముక్కల్ని కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఇంకొంచెం బరగ్గా ఉందండి, మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి, మెత్తగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి ఆవాల్ని మెంతుల్ని విడివిడిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి, ఆ పౌడరే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి, వీటిని అంతటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఈ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి, కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఒకసారి పచ్చడిని టేస్ట్ చూసుకోండి, ఉప్పు కరెక్ట్గా సరిపోతే అస్సలు పాడవదండి పచ్చడి. చాలా టేస్టీగా ఉందండి, సూపర్బ్గా ఉంది, కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ఈ పచ్చడి పెట్టినట్లయితే ఎట్లా వచ్చింది అనేది కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.